సూపర్ న్యూస్. నైరుతి ఋతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక ఈ వర్షాలు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అంటే జూలై 18 వరకు ఈ వర్షాలు 10 జిల్లాలో కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన అలర్ట్ చేసింది. నైరుతి ఋతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అంటే జూలై 18 వరకు ఈ వర్షాలు 10 జిల్లాల్లో కురుస్తాయని కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి ఋతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా అలాగే రాయలసీమతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ నైరుతి దిశ నుంచి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన నైరుతి ఋతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాగల 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాత్రి సమయాల్లో బలమైన ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది. నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.